అందరికీ నమస్కారం అండి మనం మన ముందు వీడియోలో రెండవ అధ్యాయంలో పదవ శ్లోకం వరకు అర్జునుడు తన బాధని కృష్ణుడితో చెప్పడం అలానే ఆ సన్నివేశాన్ని సంజయుడు ధృతరాష్ట్రునికి వర్ణించడం చూసాం ఈరోజు మనం రెండవ అధ్యాయంలో పదకొండు పన్నెండు శ్లోకాలను చెప్పుకోబోతున్నాం భగవానుడు అర్జునుడి మాటలన్నీ విని అతన్ని మాట్లాడినిచ్చి అన్నీ విన్న తర్వాత ఈ విధంగా అర్జునుడితో పలికే వాక్యాలను మనం ఈరోజు చూడబోతున్నాం श्रीपरमात्मने नमः अथ श्रीमद्भगवद्गीता द्वितीयोऽध्यायः सांख्ययोगः श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासू न गतासूंश्च नानुशोचन्ति पण्डिता భగవానుడు ఈ విధంగా చెప్తున్నాడు అర్జునుడితో అర్జున బాధపడని వాటి గురించి నువ్వు బాధపడుతున్నావు ఈ మోహం నీకు ఎక్కడి నుంచి వచ్చిందని నేను ఇంతకుముందే అడిగినాను అయినా కూడా అన్నీ తెలిసిన జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు యథార్థం మర్చిపోయి బంధువులను చూస్తే నోరెండిపోతుంది భయంగా ఉంది అని బాధపడుతున్నావు జ్ఞానులైన వాళ్ళు మరణించిన వాళ్ళని గురించి కానీ జీవించున్న వాళ్ళని గురించి కానీ జీవించున్న వాళ్ళనైతే నేను లేకపోతే వీళ్ళు ఎట్లా జీవిస్తారు అని ఆ విధంగా కానీ దుఃఖించరు పన్నెండవ శ్లోకము నత్వే వాహం జాతు నాసం నత్వం నేమే జనాధిప నైవీష్యా సర్వే వయమత పరం భగవానుడు ఇంకా ఈ విధంగా చెప్తున్నాడు అర్జున దుఃఖించవలసిన అగత్యం లేదు నేను కానీ నువ్వు కానీ ఇంకా ఈ రాజులందరూ కానీ ఒకప్పుడు లేము అనడం నిజం కాదు ఈ ఇప్పుడు ఎలా ఉన్నామో మనం ఈ శరీరం తీసుకోక ముందు కూడా అలానే ఆత్మస్వరూపంలో ఉన్నాం అలానే ఈ శరీరం వదిలేసిన తర్వాత కూడా మనం ఆత్మస్వరూపంలో అలానే ఉంటాం కాబట్టి నువ్వు ఎవరి గురించి బాధపడాల్సిన అవసరం లేదు ఈ శరీరం శాశ్వతం కాదు అని భగవానుడు పదకొండు పన్నెండు శ్లోకాల్లో చెప్పినటువంటి అద్భుతమైన మాటల్ని మనం చూసాం మనం మన నెక్స్ట్ వీడియోలో పదమూడు పద్నాలుగు శ్లోకాలని చెప్పుకుందాం